అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఈరోజున 12 రాసుల వాళ్ళు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఇదిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు కానీ వెంకటేశ్వర అష్టోత్తరాలు కానీ అలాగే దాంతోపాటుగా ఎందుకంటే ఈరోజున శనివారం కూడా కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించినవో లేకపోతే ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఇవ్వడం ఆరోగ్యపరమైన విషయాల్లో అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి అలాగే శనికి సంబంధించి ఏదైనా శివుడికి సంబంధించినవి కూడా చేసుకోవడం అనేది అంటే శనీశ్వరుడికి సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి కూడా శివుడికి సంబంధించిన ఏదైనా మృత్యుంజయ మంత్రం అవన్నీ అంటే ఎవరికి ఏది అనుకూలమో ఎంతవరకు వాళ్ళకి దగ్గరగా ఏది చేయగలరో అవి విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రకంగా చేసుకున్న అది మంచి పరిహారంగా మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు రకం మనం చెప్పుకునే ఈ రాశిఫలాలన్నీ సాముదాయకంగా చెప్పుకున్నది తప్ప కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. కనుక ప్రతి వ్యక్తి తమకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్న భావనలోకి రాకుండా తమ యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానం చేసుకొని యొక్క గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ అందులో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తమ తమ పరిహారాలతో వాటిని అధిగమించే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించవచ్చు.